पार्टी कार्यालय में आज हम लोग जो तेलंगाना की पहली सूची विधानसभा कैंडिडेट्स की घोषित की है, हम लोग बहुत जनता के लिए कि तेलंगाना के लोगों ने भारतीय स्वदेशी कांग्रेस को अपने बहुत ही सच्चे हृदय से सभी को स्वीकार किया है और आज आप सबकी ब्लेसिंग से भारतीय स्वदेशी कांग्रेस तेलंगाना के अंदर अपने 21 कैंडिडेट विधानसभा के उनको शपथ भी घोषित कराई है, उनको टिकट भी घोषित की है, जिससे वो सभी अपने अपने विधानसभा क्षेत्रों में जाकर के पूरी तन्मयता के साथ में, पूरी ईमानदारी के साथ में जनता की सेवा के हित प्रस्तुत भी रहेंगे और साथ ही साथ पार्टी के कार्यों को, पार्टी जो करना चाहती है, पार्टी के विजन मिशन को, पार्टी के एजेंडा को आगे बढ़ाने का काम करेंगे। मैं कैंडिडेट की लिस्ट में कुछ नाम मैं आपको पढ़ देता हूं। हमने वी संतोष, हाथ उठाते जाइए, यहां पे जाओ चाहे बैठ से, हमने प्रत्याशी खुद अपने से लेकर अपने गांव, मोहल्ला, अपने शहर, अपने प्रदेश और अपने देश की लड़ाई करें। कितना अच्छा लगता है चंद्रमा अभियान जा रहा है भारत देश का, और अच्छा लग रहा है देश को, जो भारत देश की आज इनकम टैक्स बढ़ते हुए, ये अपना प्रभुत्व सेवक प्रजा सेवक देख रहा, उद्योगस्थ देख रहा, कोई क्यों निर्भरने घटन पड़कोनी बदलाटी काल पड़को बदलाटी डबूल मन को हकल मन को पैसे वाले बंधु द्वारा इंप्लेन चुनी अरे मैं वो द्वारा पाली दिन वो पेवाली मन चेतना मन सर वाला तैयार सो दी पूर्ति मार्च मन डेल 200 अने మన మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ గా తీసుకోవడం జరిగింది. అలాగే టైటిల్ గ్యారంటీ సిస్టమ్, భూ వివాదాలు ఆస్తి వివాదాలు అనేది దేశంలో లేకుండా చేయాలి. ఇది ప్రభుత్వం తలుచుకుంటే ఇంత కష్టమైన పని కాదు. ఈ యొక్క టైటిల్ గ్యారంటీ సిస్టమ్ ని మన మేనిఫెస్టోలో పెట్టాము. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలని ఇమీడియట్లీ దీన్ని టేకప్ చేసి ఇంప్లిమెంట్ చేసి ప్రజల్ని సమస్య నుంచి దూరం చేయాలని, రెవెన్యూ కోర్టులు, సివిల్ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, సెటిల్మెంట్లు ఇవన్నీ లేకుండా త్వరగా టైటిల్ గ్యారంటీలు, ఆ యొక్క డాక్యుమెంట్ విషయంలో కావచ్చు, బౌండరీస్ విషయం కావచ్చు, ప్రొవిజన్ విషయం కావచ్చు, గవర్నమెంట్ దీన్ని ఒక ప్రత్యేకంగా తీసుకోవాలి, వాళ్ళ సమస్యలన్నీ ఇమీడియట్లీ దూరం చేయాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ పార్టీ భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల అభిమానాన్ని త్వరగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందో అలా ఇవ్వాలి, అప్పుడు తప్పకుండా ఈ టైటిల్ గ్యారంటీ సిస్టమ్ ప్రయారిటీలో చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా నిజంగా మళ్ళీ ఒక స్వతంత్ర పోరాటం లాగా ఈరోజు మనం ఈ భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణలో జరగబోయే ఈ 2023లో మొట్టమొదటి ఎలక్షన్స్ మనం పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొనబోయే క్యాండిడేట్స్ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నాం. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ నిలబడే మన కార్యకర్తలంతా కూడా వీరు తమ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడి మన పార్టీ తరఫున ఈ భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ తరఫున నవభారత నిర్మాణం చేయడానికి ముందుకొచ్చినటువంటి నవ యువకులు వీరంతా కూడా ఇప్పుడు ఒక ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఒక నిమిషం నిమగ్నమైనటువంటి నాయకులు రాబోబోయే రాష్ట్రంలో మన సమస్యలకి కూడా ప్రజలకు తెలియపరిచి ఆ సమస్యలు ఏ విధంగా ఇంతకుముందు ఎన్ని రకాలుగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినాయో అన్ని రకాల ఇబ్బందులు తగ్గించుకోవడానికి మేము కష్టపడతామని
పరిచేస్తామని హామీ ఇస్తూ మీరు ఈ స్వదేశీ కాంగ్రెస్ లో క్రియాశీల కార్యకర్తలాగా తిరిగి రాజకీయాలకు దిగుతామని అదేవిధంగా పార్టీని ప్రోత్సహించి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ముఖ్యంగా పార్టీ మిత్రులు కూడా ఈ పార్టీ దేశ రాజకీయ పార్టీ దీన్ని పత్రికాంగం ద్వారా ప్రజలందరికీ తెలియపరిచే విధంగా మీ అందరూ కూడా పత్రికల్లో ప్రచారం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. నా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడి ప్రజాసేవకి అంకితం చేయాలని సంకల్పంతో ప్రమాణ స్వీకారం చేస్తున్నా. అధికారం సాధించడానికి నిరంతరం కృషి చేస్తానని ఎలక్షన్లో నా జీవితాంతం నా నియోజకవర్గ ప్రజలకు రాజకీయంగా ఎటువంటి గౌరవాన్ని విలువలను వారికి పునఃప్రసాదించడానికి సంకల్పించుకున్నటువంటి పోటీ చేసి ప్రజాసేవకి అంకితంగా ఉంటానని నవభారత నిర్మాణం చేయడానికి మేమంతా సమిష్టిగా సిద్ధంగా ఉన్నామని ప్రమాణం చేస్తున్నాం. జై భారతీయ స్వదేశీ కాంగ్రెస్. జై భారత్.